హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్యని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీకు ఇవాల సౌభాగ్యస్ కిచెన్ ఇంప్రెషన్ లో స్వీట్ పొటాటో గురించి చెప్పబోతున్నాను అలాగే స్వీట్ పొటాటో తో స్వీట్ కూడా చేయబోతున్నాను ఇప్పుడైతే నేను దీని ఉపయోగాలు ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లో మనకి విటమిన్ బి సి ఇ అనే మూడు విటమిన్స్ ఉంటాయి మన బాడీకి చాలా విటమిన్స్ దొరుకుతాయి ఈ స్వీట్ పొటాటో వల్ల అలాగే మనకి కార్బోహైడ్రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇది మనకి పీచ్ గా ఉండడం వల్ల మనకి బాడీలో డైజెషన్ అనేది బాగా యూస్ అవుతుంది ఇప్పుడైతే పొడుకు కథ ఏంటో అడగనా ఎండింగ్ లో అయితే ఆన్సర్ చెప్తాను ఫస్ట్ పొడుకు కథ ఏంటంటే నీళ్ళు ఉంటాయి కానీ నది కాదు తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు అదేంటో ఎండింగ్ లో తెలుసుకుందాం ఆన్సర్ ఈలోగా ఆలోచించుకుంటూ ఉండండి ఫస్ట్ అయితే రెసిపీ చూపిస్తాను ఓకేనా ముందుగా ఒక బౌల్ లో వాటర్ తీసుకుని ఫుల్ గా చిలకడ దుంపలు ముచ్చుకులు అటు ఇటు కట్ చేసుకుని మిగిలిన సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సన్నగా తీసుకోవాలి తొక్కలు మటుకు అస్సలు చెక్కకూడదు పైన స్కిన్ అనేది అస్సలు రిమూవ్ చేయకూడదు ఓకేనా మనం వాటర్లో వేసుకోవడం వల్ల మనకి దుంప అనేది నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు మనం పాన్ హీట్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా నెయ్యి వేసుకుంటే మనకి ముక్కలు అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి ఎక్కువ దీనికి మనం దల్సరి ప్యానే తీసుకోవాలి పల్చగా ఉన్న ప్యాన్ అయితే కనుక మనకి ముక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగని ఎక్కువ నెయ్యి వేసుకోకండి ఫ్రెండ్స్ ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదు 2 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇన్ని ముక్కలకి హాఫ్ కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాం కాబట్టి దీనికి మనకి 1 కప్ బెల్లం సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకండి మనం ఈ ముక్కల్ని వాటర్ వేయకుండా మగ్గిస్తున్నాం అది ఎలాగంటే ఇప్పుడు లోతుగా ఉన్న ప్లేట్ పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఆ పైన ఉన్న వాటర్ వేసుకోవడం వల్ల కింద ముక్కలు అనేవి మనకి ఆవిరికి మగ్గిపోతాయి చూశారు కదా మగ్గడం స్టార్ట్ అయిపోయింది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకోవాలి నీళ్ళు అనేవి తీయకూడదు ఫ్రెండ్స్ మనం పైకి వస్తే కనుక కొంచెం కొట్టుకుంటూ ఉండి నెమ్మదిగా పెట్టుకోవాలి నీళ్ళు అనేది అందులో పడకూడదు చూశారు కదా ఇలా తీసుకుని మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలా 5 మినిట్స్కి ఒకసారి మనం కలుపుకుంటే కనుక మనకి ముక్కలు అనేవి అన్నీ ఉడుకుతాయి ఇలా బాగా ఉడికిపోయాక మనకి ఇప్పుడు దుంప ముక్కలు ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాఫ్ కేజీ దుంపలకి 1 కప్ బెల్లం వేసుకుందాం నేను స్కిన్ అనేది ఎందుకు రిమూవ్ చేయొద్దన్నానంటే మనం స్కిన్ రిమూవ్ చేసుకోవడం వల్ల మనకి దుంపలు అనేవి మెత్తపడిపోతాయి ఇలా పొడి పొడిగా ఉండవు అందుకే వద్దన్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళతోనే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ బెల్లం దానికి అదే కరిగిపోతుంది బెల్లం అసలు ఏది మాడదు ఫ్రెండ్స్ పైన నీళ్ళు వేసుకోవడం వల్ల కింద అనేది మనకి ఆవిరికి నీరు వస్తుంది అందులో మనం బెల్లం వేసాం కాబట్టి ఆటోమేటిక్గా నీరు వస్తుంది ఫ్రెండ్స్ 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మినిమం ఈ స్వీట్ అయితే కనుక 1/2 అవర్ పడుతుంది మనం మరీ ఎక్కువ కలుపుకున్నా సరే మనకి ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది మనకి ముక్కలు విడిపోకుండా ఉండడం కోసం స్లోగానే కలుపుకోవాలి ఇలా మళ్ళీ మూత పెట్టేసుకుందాం బెల్లం అనేది మనకి కరిగిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఆ ప్లేట్లో కొంచెం నీళ్ళు అనేది ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇందులో నీళ్ళు అనేది డైరెక్ట్గా వెయ్యం అప్పుడైతేనే మనకి స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది నీళ్ళు అయితే ఎప్పుడైతే వేసామో మనకి దుంప అనేది చిమిలిపోయి మొత్తం ముద్దగా అయిపోద్ది ఫ్రెండ్స్ విడిపోదు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూద్దాం ఫ్రెండ్స్ మనకి బెల్లం అనేది చిక్కబడితే కనుక మనం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలాచీ పొడి అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్
ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఆపేయచ్చు. మనకి బెల్లం అనేది బాగా దగ్గరికి వచ్చేసాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. మనకి చిలకడ దుంపల పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదైతే కనుక ఇందాక నేను చెప్పినట్లు హెల్త్కి చాలా మంచిది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారు. స్వీట్ అయితే చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ మిస్ అవ్వకండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం బెల్లం అది వాడాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ అయితే నేను కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాకైతే చాలా బాగా ఇష్టం. ఇందులో యాక్షన్ చాలా బాగా తెలిసింది. ఇప్పుడు పొడుపు కలిగి ఆంధ్ర చెప్పిన నీళ్ళు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు. అదేంటంటే ఫ్రెండ్స్, మన కళ్ళు లోపల తడిగా ఉంటుంది కానీ నది కాదు, పైన రెప్పలు ఉంటాయి కానీ తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు, మన కళ్ళు ఫ్రెండ్స్. ఓకేనా, మీ అందరికి ఆన్సర్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. ఓకేనా, మీ అందరికీ ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్.